సోషల్ మీడియాలో కానీ వాళ్ళ కొన్ని పత్రికల్లో కానీ హైలైట్ అవుతున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారి భద్రతా తనిఖీలు. ఆయనని సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేశారు, ఆయనకి తనిఖీ చేశారు. విజయవాడలో లోపలికి కూడా ఆయన కాన్వాయ్ని పోనీయలేదు. ఫ్లైట్ దగ్గరికి గతంలో వెళ్ళేవారు, ఇప్పుడు వెళ్ళనీయలేదు. అట్లాగే మామూలు బస్సులో పోనిచ్చారు. ఇది ఆయన భద్రతకి ప్రమాదం అన్నటువంటి కోణాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముందుగా మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. శ్రీనివాస్ గారు, నా మాట వినబడుతుందా? నమస్తే. ఈ ప్రోటోకాల్ సిస్టంలో చంద్రబాబు గారిని తనిఖీ చేయడం ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్నటువంటి సందర్భంలో తప్పు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియాలో కానీ తెలుగుదేశం నేతలు కానీ ఫీల్ అవుతున్నారు, మీరేమంటారు? అవునండి, ఇప్పుడు ఇక్కడ రెండు మూడు విషయాలు మనం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. అధికారంతో పాటు మార్పు సహజం, ప్రోటోకాల్లో మార్పులు కూడా సహజం. ఇక్కడ నిన్న చిన్నరాజప్ప, మాజీ హోమ్ మినిస్టర్ చిన్నరాజప్ప దీన్ని అనవసరంగా ఇష్యూ చేయడానికి ప్రయత్నించాడు. ఎలా అంటే, సివిల్ ఏవియేషన్ పరిధిలోకి ఉండే విమానం ఎట్టేయాలనే, మనం ఏదైనా డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కినప్పుడు కానీ ఎవరికి సెక్యూరిటీ చెక్ ఉండాలి, ఎవరికి సెక్యూరిటీ చెక్ నుంచి మినహాయింపు ఉండాలి, హలో చెప్పండి చెప్పండి అనే దానికి స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. ఓకే, ఈ సెక్యూరిటీ చెక్ నుంచి మినహాయించబడిన వాళ్ళు ఎవరు అనే విషయంలో మరి హోమ్ మినిస్టర్కి ఏమీ తెలియదు. ఇప్పుడు గగ్గోలు పెడుతున్న తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అనేది మనం పక్కన పెడితే ఒకసారి చూద్దాం. ముందస్తు సెక్యూరిటీ చెక్ నుంచి మినహాయించబడ్డ వాళ్ళు ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు, లోక్సభ స్పీకరు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, లోక్సభ ప్రతిపక్ష నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత, భారతరత్న పురస్కారం పొందిన గ్రహీతలు, విదేశాల రాయబారులు, హై కమిషనర్లు, వాళ్ళ వెంట ఉండే జీవిత భాగస్వాములు, ప్లస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కంట్రోలర్ అండ్ జాయింట్ జనరల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ డిప్యూటీ స్పీకర్, కేంద్ర సహాయ మంత్రులు, అటార్నీ జనరల్, క్యాబినెట్ సెక్రటరీ, లెఫ్టినెంట్ గవర్నర్లు, జనరల్ ర్యాంక్ ఉన్న మన కేంద్ర బలగాల బాసులు, వీళ్ళు కాకుండా ఇంకా హైకోర్టుల చీఫ్ జస్టిస్లు, ప్రోటోకాల్ అనుసరించి మన దేశంలో పర్యటిస్తున్న విదేశీ అతిథులు, రాష్ట్రపతి సతీమణి, మాజీ ప్రధానులు, వీళ్ళు కాకుండా ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారండి ఇంట్రెస్టింగ్ గా, మన దేశంలో ఆశ్రయం పొందుతున్న దలైలామా, పాటు ఎస్పీజీ అంటే ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఒక పాయింట్ శ్రీనివాస్ గారు, ఎస్పీజీ ప్రొటెక్ట్ ఉన్నటువంటి వాళ్ళని మీరే అన్నారు కదా. ఇప్పుడు ఎస్పీజీ భద్రతలో ఉన్నారు చంద్రబాబు గారు, ఆయన భద్రతనే ఇక్కడ దెబ్బతీశారు కాబట్టి ఆ కోణంలో అయితే ఎస్పీజీ పర్సన్ కాబట్టి, ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న పర్సన్ కాబట్టి ఆయనకి ఇవ్వాలి కదా అనేది ప్రధానంగా ప్రశ్న. కరెక్ట్, అది చెప్పుకుందాం. ఎస్పీజీ ప్రొటెక్టింగ్ ఎవరు? ఎస్పీజీ అంటే ప్రొటెక్షన్ గ్రూప్, దీంట్లో ఎవరు వస్తారు? ప్రధాని నరేంద్ర మోడీ వస్తాడు, మాజీ ప్రధానులు వస్తారు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వీళ్ళండి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్నవాళ్ళు. అంటే చంద్రబాబు గారికి కూడా ఎస్పీజీ ఉంది కదా అంటున్నారు? లేదు, అతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ పరిధి కాదు, ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ పరిధిలో ఉన్నాడు, జెడ్ ప్లస్ కేటగిరీ, అని జెడ్ ప్లస్ టూ అంటాం దాన్ని. అయితే ఆ జాబితా ఉన్న వాళ్ళు ఆయన ఎస్పీజీ ప్రొటెక్ట్ కాదు, ఓన్లీ ఎన్ఎస్సీ ప్రొటెక్ట్. ఓకే, దాన్ని 10-12 జెడ్ ప్లస్ కేటగిరీ అంటాం మనం దాన్ని. ఇంకా దీంతో చాలా ఉన్నాయి, సిఆర్పిఎఫ్ భద్రత ఉన్న వాళ్ళు ఉంటారు, ఐటీబీపీ భద్రత వాళ్ళు ఉన్నారు, అందరు ఉంటారు. ఈ జెడ్ ప్లస్ లో మీకు చూసుకుంటే ములాయం సింగ్, మాయావతి, అఖిలేష్, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళని తనిఖీలు చేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇదే చంద్రబాబు మొన్న ఒక డొమెస్టిక్ ఫ్లైట్ లో వచ్చాడండి హైదరాబాద్ కి, మరి అప్పుడు చెక్ చేశారు కదా,
అప్పుడు నేను రాద్దాంటాం, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే గానీ విజయవాడదంటే మినీ ఎయిర్పోర్టే కాబట్టి అక్కడ కూడా ఎట్లా చేస్తారన్న అంశం కూడా ఉంటది కదా. కాదు కదా, భద్రత ఎక్కడైనా భద్రతే కదా. రైట్. ఇంకొకటి ఇంకొకటి, ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్ అయినా సిఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉండదు, ఇక్కడ రాష్ట్ర మంత్రి పరిధిలో కూడా ఉండదు. అక్కడ